ఓం గం గణపతియే నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోని ప్రత్యేకంగా మా యొక్క త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీలో సబ్స్క్రైబ్ చేసుకుంటూ దాని పక్కనే ఉన్నటువంటి జాయిన్ బటన్ నొక్కి దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నటువంటి వారికి ప్రత్యేకంగా అందజేస్తున్నామండి. అయితే మిగిలిన వారు, మామూలు సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోను పొందలేరు. ఎవరైతే మెంబర్షిప్ తీసుకుని దాంట్లో బెనిఫిట్లు పొందుతున్నారో ఆ బెనిఫిషియల్లో ఈ ఒక భాగంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అది జాయిన్ బటన్ నొక్కి మంత్లీ ప్లాన్ బేసిస్ కింద వారు అమౌంట్ని చెల్లించినటువంటి వారికి మాత్రమే అందడం జరుగుతుందండి. అయితే ఈ వీడియో ఏమిటి ప్రత్యేకత అంటే, ఇది పంచపక్షి శాస్త్రము అనబడే ఒక ఆస్ట్రాలజీని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుందండి. పంచపక్షి శాస్త్రం అంటే ఏంటి, కొత్తగా ఉందే అనుకుంటుంటారు. ఈ ప్రపంచంలో ఏ భావములో ఏ భాగంలో చూసినా కానీ ఏదో ఒక శక్తి వైబ్రేషన్లోనే ఉంటుంది. ఆ వైబ్రేషన్కి తగ్గట్టుగా మనము నడుచుకుంటూ వెళితే దానిలో మ్యాచ్ అయ్యి సక్సెస్ని పొందుతాం. భగవంతుడు ఈ పంచపక్షి శాస్త్రము ద్వారా అనేక విషయాలను తెలియజేశాడు. ప్రతి మానవుడు కూడాను పుట్టేటప్పుడు పంచభూతాత్మకమైన శరీరంతోనే పుడుతున్నాడు. ప్రతిరోజు కూడాను ఈ పంచభూతాలతోనే మనము నడుస్తున్నాము, అన్ని పనులు చేస్తున్నాము. అలాంటి సమయంలో పంచపక్షి శాస్త్రము ద్వారా ఎవరు ఏ నక్షత్రంలో పుట్టి ఉన్నప్పుడు ఆ నక్షత్రానికి చెందినటువంటి పక్షి లేదా జంతువుని మనం కానీ మన ఫేవర్గా చేసుకొని చేయగలిగితే మీరు తలుచుకున్నవన్నీ కూడా తలుచుకున్నట్లుగా జరుగుతాయి అని చెప్తుంది పంచపక్షి శాస్త్రం అని. ఇక్కడ మనం చూసినట్లయితే వల్చర్ అనేసి మీరు వినుంటారు. వల్చర్ అంటే రాబందు. అంటే ఈ రాబందువులు ఏం చేస్తాయంటే, గొప్ప పేరు ఉంటుంది దానికి. ఎలాంటి పేరు ఉంటుందంటే, ఎన్నో పక్షుల్ని చంపినటువంటి గద్దైనా కానీ ఫలాని రాబందు చేత చనిపోయింది అంటుంటారు. అలాగా చూసినట్లయితే ఈ రాబందు అనే పక్షి ఏ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారికి అదృష్టాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. అయితే ఇందుకు మీకు యొక్క జన్మ తేదీ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీరు ఏ యొక్క పక్షంలో పుట్టారు, కృష్ణపక్షంలో పుట్టారా లేదా శుక్లపక్షంలో పుట్టారనేది మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ శుక్లపక్షం అనేది ఏమిటంటే, అమావాస్య తర్వాత వచ్చే రోజుల్ని, 15 రోజుల్ని శుక్లపక్షం అని, కృష్ణపక్షం అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజుల్ని కృష్ణపక్షం అని అంటారు. అంటే మీరు నిండు పౌర్ణిమలో పుట్టారా లేదా చంద్ర భగవానుడు పెరుగుతున్న సమయంలో పుట్టారా లేదా హరించుకుంటూ పోతున్నటువంటి సమయంలో పుట్టారా అనే దాన్ని కూడా నోట్ చేసి పెట్టుకుని ఉంటే ఇప్పుడు నేను చెప్పే శాస్త్రం ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. ఉదాహరణకి మీరు మొదటి 5 నక్షత్రాల్లో పుట్టినారు, అది కూడాను కృష్ణపక్షంలో పుట్టారనుకోండి, అప్పుడు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశర అనే 5 నక్షత్రాల్లో పుట్టారు. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు ఉంది, కానీ అది కృష్ణపక్షమై ఉండాలి. అలాగే శుక్లపక్షంలో పుట్టిన నక్షత్రాలు చెప్తున్నాను ఇప్పుడు. ధనిష్టా నక్షత్రము, శతభిష, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాల్లో పుట్టి ఉండి మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే, శుక్లపక్షంలో పుట్టి ఉంటే ఈ 10 నక్షత్రాల వారికి కూడాను వల్చర్ అంటే రాబందు లక్కీ పక్షి అవుతుంది. పంచపక్షి శాస్త్రంలో ఇది చెప్పబడి ఉంది. అంటే మనము ఈ యొక్క ప్రకృతికి కనెక్ట్ అవ్వాలి.
అలాగే కనెక్ట్ అయినప్పుడు మాత్రమే తప్పనిసరిగా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా జరుగుతాయి. ఒకవేళ కనెక్ట్ కాకపోతే మీరు ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంటుంది. అంటే మేమేం చేయాలి ఇప్పుడు అంటే గూగుల్ చర్చలకు వెళ్తే చూస్తే తెలిసిపోతుంది, వల్చర్ అని కొడితే ఫోటో వస్తుంది, రాబందు ఫోటో. ఆ రాబందు ఫోటోని ప్రతిరోజు తెల్లవారుతూ లేచిన వెంటనే పైన చెప్పినటువంటి నక్షత్రాలు కృష్ణపక్షమి అలాగే శుక్లపక్షంలో పుట్టినటువంటి వారు రోజు చూస్తూ వస్తే చాలు మీరు అదృష్టవంతులు అవ్వడం ఖాయం. ప్రయత్నించి చూడండి. ఎన్నో రహస్యాలని ఋషులు మునులు పండితులు పూర్వము తాళపత్ర గ్రంథాల్లో రాసి వెళ్ళారు. దాన్ని మనం సరిగా ఉపయోగించుకోకపోవడం వల్లే మనకు రావాల్సిన అదృష్టం మన చేతికి రాకుండా పోతుందని నేను భావిస్తుంటాను. ఇలాంటి రహస్యాలని ఎవరైతే మెంబర్షిప్ చేసుకుని జాయిన్ బటన్ నొక్కి మంత్లీ ప్లాన్ బేసిస్ కింద మీరు కానీ జాయిన్ అయి ఉంటారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ దాని పక్కనే ఉన్న జాయిన్ బటన్ నొక్కి మంత్లీ బేసిస్ కింద జాయిన్ అయి ఉంటారో వారికి తప్పనిసరి ఇలాంటి రహస్య విషయాలను పంపిస్తాం. ఇది ప్రైవేట్గా పెట్టడం జరుగుతుంది, మీరు మాత్రమే చూస్తారు, ఇతరులు చూడలేరు. నేను ఒక వీడియో చేశాను దీని మీద మెంబర్షిప్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయని, ఆ వీడియో ఒకసారి చూడండి, అద్భుతమైన ఫలితాలు మీరు పొందొచ్చు మానండి. మరొక అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి.